మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తా మీరు క్షేమముగా సంతోషముగా ఉన్నారని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయందు వృద్ధి చెందుతున్నారని మేము భావిస్తా మాకు లెటర్స్ ఈమెయిల్స్ రాస్తున్నటువంటి వారికి వందనాలు మీకోసం మేము ప్రార్థన చేస్తా విజన్ ట్వంటీ థర్టీ ఫోర్ ప్రేమ సందేశం బైబిల్ యాత్ర ఈ వారము నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలో ప్రవేశించింది ప్రతి సంవత్సరం దేవుడు గొప్ప కార్యాలు చేస్తామన్నాడు మీ ప్రార్థన అవసరాల కోసం ఇప్పుడు సికింద్రాబాద్ వైఎంసిఏ సెంటర్లో ప్రేమ సందేశం కార్యాలయం ఓపెన్ చేశాం నేటి కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన సోదరి సోదరులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియచేస్తామన్నాం ఈ పరిచర్య ముందుకు వెళ్తా ఉందంటే దేవుని కృప మీ యొక్క దాతృత్వమే కారణం దేవుడు మిమ్మల్ని ఇహలోకంలో పరలోకంలో ఆశీర్వదించాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు కొద్దిసేపు ఆనందం ఎలా పొందగలం అన్న విషయం మనం చదువు ఆనందానికి పది రహస్యాలు ఈరోజు మనం చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుండి ఈరోజు నేను కొన్ని వచనాలు చదువుతాను ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యస్సునందరి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకునో క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మొదటి దినము నుండి ఇదివరకు స్వార్థ విషయములో మీరు నాతో పాలువారే ఇండుట చూచి మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లడను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు నా బంధకముల ఎందును నేను స్వార్థపక్షమున వాదించుత ఎందును దానిని స్థిరపరచుతా ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను ఇందుచేత మిమ్మల్ని అందరిని గుర్చి ఎలాగూ భావించుట నాకు ధర్మమే క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి ఇక్కడ మనము చూస్తే అపోస్తులుడైనటువంటి పావులు ఫిలిప్పీలకు రాస్తా ఉన్నాడు ఈ అపోస్తులుడైనటువంటి పావులు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన ఏ ప్యాలెస్లోనో వెళ్ళాలనో కూర్చొని లేడు ఒక చరస్సాలలో ఉండి ఈ మాటలు రాశాడు ముందు మనము ఫిలిప్పీ పట్టణం గురించి చూద్దాం ఇది యూరోప్లో ఉంది అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక సంఘాన్ని నెలకొల్పాడు ఆయన మూడు ప్రపంచ స్వార్థయాత్రలు చేశాడు రెండవ యాత్రలో క్రిస్తు శకం యాభై యాభై మూడు సంవత్సరాల మధ్య ఆయన ఫిలిప్పి పట్టణమునకు వెళ్ళాడు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించినప్పుడు లిడియా అనే మహిళ యేసుప్రభు నమ్ముకొని రక్షణ పొందింది ఆమె తన ఇంటిలో వారికి ఆశ్రయం ఇచ్చింది ఆ పట్టణంలో ఒక సంఘం ఏర్పడింది ఆ సంఘస్థులు పేదవారు అయినప్పటికీ వారు పౌలు గారికి ఇతర క్రైస్తవులకు ఎంతో సహాయం చేశారు ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు రోమ్ నగరంలో ఉన్నాడు అప్పుడు నీరో చక్రవర్తి రోమన్ సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నాడు నీరో ముందు పౌలు గారికి తీర్పు జరిగింది మరణశిక్ష విధించబడింది భూలోక సంబంధంగా ఆలోచిస్తే పౌలు గారి పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు కానీ ఆయనే ఆనందం గురించి మాట్లాడుతా ఉన్నాడు ఆనందానికి పది రహస్యాలతో తన పత్రికను ప్రారంభించాడు మొదటిగా మన స్థానం క్రీస్తు యేస్తునందలే సకల పరిశుద్ధులకును అని రాశాడు పరిశుద్ధులు అంటే ఎవరు పరిశుద్ధుడు అంటే మనకు పెద్ద పెద్ద భక్తులు గుర్తుకొస్తారు అయితే క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే ఈ పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు క్రీస్తు యేస్తునందు ఉన్నారు ఈరోజు ఎక్కడ ఉన్నారు క్రీస్తు నందు ఉన్నారు ఆనందానికి మొదటి రహస్యం అదే నేను క్రీస్తునందు ఉన్నాను అన్న సత్యం గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండవచ్చు సాతాండు మన దగ్గరికి వచ్చి మన పాపాలు గుర్తుకు చేస్తాడు మనం వెంటనే దిగులు పడతాం డిప్రెషన్కి గురవుతాం అయితే రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉన్న మాటలు మనము గుర్తు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు సాతానా నేను క్రీస్తు నందు ఉన్నాను నా పాపములు శిలువ మీద కొట్టివేయబడ్డాయి అని చెబితే సాతాండు మన దగ్గర నుండి వెళ్ళిపోతాడు మనం క్రీస్తు నందు ఉన్నామని గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడూ ఆనందంగా ఉండవచ్చు రెండోదిగా మన దాస్యం యేస్సు దాసులైన పౌలును తిమోతియును అని ఇక్కడ చూస్తున్నా దాసులు అని పిలుచుకోవటం మనకు ఇష్టం ఉండదు గ్రీకు భాషలో పౌలు పౌలాస్కాయ్ తిమోతియాస్ డోలాయ్ క్రిస్తోయేస్సు అని రాశాడు డోలాయ్ డోలాస్ అని పిలుచుకున్నాడు నేను క్రీస్తుకు ఒక బానిసను క్రీస్తుకు బానిసగా ఉండటం మనకు ఇష్టం ఉండదు క్రీస్తుకు బానిసగా ఉంటేనే ఆనందం మనకు దొరుకుతుంది ఈ ప్రపంచం ఆ సత్యాన్ని అర్థం చేసుకోలేదు పౌలు ఒక ఖైదీగా నీరవ్ చక్రవర్తి ముందు నిలబడ్డాడు పౌలు మాటలు విని నీరో జుట్టు ఆ పరలోకపు సత్యాలు నీరోకి అర్థం కాలేదు పౌలు చెరసాలకు దగ్గరలోనే నీరవ్ చక్రవర్తి ఒక మంచి ప్యాలెస్లో కూర్చొని ఉన్నాడు రవి అస్తమించని రోమన్ సామ్రాజ్యం అతని చేతిలో ఉంది ఆ అధికారం కోసం ఆయన ఎంతోమందిని హత్య చేయించాడు ఆ అధికారంలోనే ఆనందాన్ని వెతుక్కున్నాడు రోమన్ ప్రజల మీద పట్టు సాధించడానికి క్రైస్తవులను స్తంభాలకు కట్టి రోమ్ నగరంలో తగలబెట్టించాడు తనకు అడ్డు వస్తున్నది అని తనకు జన్మనిచ్చిన తల్లిని కూడా క్రూరంగా హత్య చేయించాడు అయితే అధికారం నీరోకి ఆనందాన్ని ఇవ్వలేకపోయింది అర్జెంటీనా దేశంలో ఇప్పుడు జీ ట్వంటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచ నాయకులు అక్కడికి వచ్చారు రష్యా నాయకుడు పుటిన్ సౌదీ అరేబియా నాయకుడు బిన్ సల్మాన్ ఇద్దరూ ఇక్కడ కలిశారు అధికారం కోసం వీళ్ళిద్దరూ ఎంతోమంది ప్రాణాలు తీశారు తనను విమర్శించాడు అని నీరో తన ఆలోచనకర్త సెనికాను క్రూరంగా హత్య చేయించాడు ఒక జర్నలిస్ట్ తనను విమర్శించాడని సౌదీ అరేబియా యువరాజు అతన్ని ఈ మధ్య టర్కీ దేశంలో ఎంతో క్రూరముగా హత్య చేయించాడు అధికారాన్ని వాళ్ళు అంతగా ప్రేమిస్తారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో మనం చూస్తా పోయిన ఎన్నికల్లో తిట్టుకున్న వాళ్ళు ఈ ఎన్నికల్లో పొగుడుకుంటున్నారు పోయిన ఎన్నికల్లో పొగుడుకున్న వాళ్ళు ఈ ఎన్నికల్లో తిట్టుకుంటున్నారు మన అధికారానికి అడ్డొస్తే ఎంత మంచివాడైనా చెడ్డోడే మన అధికారానికి సహకరిస్తే ఎంత చెడ్డోడైనా మంచోడే నేను వచ్చేసింది అదే అధికారములో ఆనందం వెతుక్కున్నాడు పౌలు ఏమంటున్నాడంటే అందులో ఆనందం లేదు క్రీస్తుకు బానిస్సులు అవ్వండి అప్పుడే మీకు నిజమైన ఆనందం దొరుకుతుంది ఒక యజమాని ఇంట్లో ఉండి యజమాని ఆనందమే తన ఆనందం అనుకుంటాడు నా అవసరత్న యజమాని తీర్చుతాడు అనుకుంటాడు ఆ బానిస్త దిగులు పడాల్సిన అవసరం లేదు యేసుక్రీస్తుకు దాసుడిగా దాసురాలుగా ఉంటే మనం కూడా ఆ దాసునిలాగానే ఆలోచిస్తాం నా యజమానుడైన యేసుక్రీస్తు సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం నా అవసరాలు ఆయనే చూసుకుంటాడు నేనెందుకు దిగులు పడాలి ఆ విధంగా ఆలోచిస్తే మనకు ఆనందం కలుగుతుంది క్రీస్తుకు మనం స్వచ్ఛందంగా బానిసలం అయితే మనకు ఆనందం కలుగుతుంది మూడవదిగా మన సంబంధం మన తండ్రి అగు దేవుని నుండి ప్రభు అయిన నుండియు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక తండ్రి కుమారుడు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు వారి మధ్య ఉన్న ఐక్యతలో నుండే మనకు కృప సమాధానం కలిగింది దేవుడు యేసు ప్రభు రూపములో ఈ లోకానికి వచ్చాడు ఆ సత్యం తెలుసుకోకపోతే క్రైస్తవ్యం ఎవరికీ అర్థం కాదు దైవిక త్రిత్వంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని మనకు ఇవ్వటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆనందాన్ని మనం సృష్టించలేం అది దేవుడు మనకు ఇవ్వాల్సిందే మనం సృష్టించబడక ముందే దైవిక త్రిత్వంలో ఆ ముగ్గురు వ్యక్తుల మధ్య ఆనందం ఉంది పాపము దుఃఖము సమస్యలు విచారము ఆందోళన కృంగుదల డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ ఆ తర్వాత వచ్చినవే ఆనందం కావాలంటే మనము త్రిత్వంతో కనెక్ట్ కావాలి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మడు వారి సహవాసములో నుండే వారితో మనకు ఉన్న సంబంధములో ఉండే మనకు ఆనందం లభిస్తుంది నాలుగవదిగా మన సహవాసం మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి పౌలు ఇతర విశ్వాసులతో కలిసి పనిచేశాడు వారి స్నేహములో వారి సహోదరత్వములో ఆనందం పొందాడు నాకు నేను ఒక్కడే నేను ఎవరితో కలవను అనుకుంటే మనకు ఆనందం లభించదు పాలివారై ఉండుట అన్న మాట వాడాడు అంటే పార్ట్నర్షిప్ గ్రీకు భాషలో పౌలు కాయినోనియా అనే పదం వాడాడు కాయినోనియా అది ఎంతో చక్కటి మాట అందులో ఎంతో చక్కటి అర్థాలు ఉన్నాయి ఇతర విశ్వాసులో మనకు ఉండేటటువంటి గొప్ప ప్రేమ సహవాసం ఆదరణ ప్రోత్సాహం సహాయం ఆ కాయినోనియాలో ఉన్నాయి రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మనం ఎప్ప ఫ్రదితి గురించి చదువుతాం ఫిలిప్పీస్ సంఘస్థులు ఏం చేశారంటే పౌలు గారికి సహాయం చేయటానికి ఎపఫ్రదిత్ను ఆయన దగ్గరికి పంపించారు మరియు నా సహోదరుడును జత వాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రదిత్ను పౌలు అవసరాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ అపహ్రదిత్ ఆయనకు సహాయం చేశారు ఫిలిప్పీస్ సంఘస్థుల సహవాసమో సహాయమో పౌలుకు ఆనందం కలిగించింది ఆనందం కావాలంటే మనం ఇతర విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి ఐదవదిగా మన నిరీక్షణ నాలుగో వచనంలో చూద్దాం మీలో ఈ శక్తి ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను ఆనందానికి ఐదో రహస్యం ఏంటంటే మీలో తన మంచి పనులు ప్రారంభించిన దేవుడు ఏసు క్రీస్తు దినం వరకు వాటిని కొనసాగిస్తాడు ఇక్కడ యేసుక్రీస్తు దినం అంటున్నాడు ద డే ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఎంత చక్కటి మాట ఏసుక్రీస్తు దినం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే దినం ఆయనను మనం చూసే దినం ఆయనను మనం కలిసే దినం ఆయన మహిమలో ఉండే దినం ఆయన ఆనందం పొందే దినం ప్రతి దినం ఆ దినం కోసం మీరు ఎదురు చూస్తే మీరు తప్పనిసరిగా ఆనందముగా ఉంటారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకూడదు బైబిల్లో ద డే ఆఫ్ ద లాడ్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని వన్ ఈ రెండు వేర్ ద డే ఆఫ్ ద లాడ్ యహోవా దినం అంటే దేవుని ఉగ్రత భూమి మీదకు వచ్చే దినం డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు దినం అంటే విశ్వాసులు భూమి మీద నుండి ఎత్తబడేటటువంటి దినం యహోవా ఉగ్రత దినం రాకముందే యేసుక్రీస్తు దినం వస్తుంది ఉగ్రత దినాలు రాకముందే క్రైస్తవులు ఈ భూమి మీద నుండి ఎత్తబడతారు నిన్న చూడండి అమెరికా దేశంలో అలాస్కా రాష్ట్రంలో పెద్ద భూకంపం వచ్చింది రిక్టర్ స్కేల్ మీద ఏడు పాయింట్లు నమోదు చేసుకుంది ప్రజలందరూ భయంతో పారిపోవటం మనం చూస్తున్నాం ఉగ్రత దినాల్లో వచ్చే భూకంపాలతో పోల్చుకుంటే ఇప్పుడు వస్తున్న తుఫానులు భూకంపాలు కరువులు చాలా చిన్న చిన్న సమస్యలు విశ్వాసి ఉగ్రత దినం కోసం ఎదురు చూడడు యేసు క్రీస్తు దినం కోసం ఎదురు చూస్తాడు ఆ దినం కోసం ఎదురు చూసే ప్రతి విశ్వాసికి దేవుడు ఆనందం ఇస్తున్నాడు ఆరవదిగా మన ప్రార్థన గనుక మీ అందరి నిమిత్తము నేను చేయ ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే మీ అందరి కోసం సంతోషముతో ప్రార్థన చేస్తున్నాను ప్రార్థనలో ఆనందం ఉంది ఎందుకంటే ప్రార్థించేటప్పుడు మనము దేవుడితో మాట్లాడుతున్నాం ఆనందానికి కేంద్రం దేవుడే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రార్థన చేసి దేవునితో మాట్లాడితే మనకు ఆనందం కలుగుతుంది నాలుగో ఆరో వచనంలో పౌలు రాశాడు దేనిని గురించి చింతపడుకుని కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి చింతపడబాకు ప్రార్థన చేయి అని పౌలు అంటున్నాడు ఏడవదిగా మన జ్ఞాపకం నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసి కొనినప్పుడెళ్ళను పౌలు ఆనందానికి కారణము ఫిలిప్పి సంఘస్తులతో ఆయనకు ఉన్నటువంటి మధురమైన జ్ఞాపకాలు ఫిలిప్పి పట్టణములో ఆయన స్వార్థ ప్రకటించాడు అపస్తుల కార్యాలు పదహారో అధ్యాయంలో మీరు చూడండి అక్కడ కొంతమంది రక్షించబడటము అక్కడ దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయిని ఆయన స్వస్థపరచటం అక్కడ లిడియా అనేటటువంటి స్త్రీ దేవుని సేవకురాలు కావటం అక్కడ ఆయన చరస్సాలలో వేయబడినప్పుడు ఆ పౌరు అధికారి పౌరుశీల విశ్వాసం చూసి రక్షణ పొందటం ఆ సంఘస్థులు ఇతర సంఘస్తులకు సహాయం చేయటం ఆ మధుర జ్ఞాపకాలు ఇప్పుడు ఆయన గుర్తు చేసుకుంటున్నాడు ఆ జ్ఞాపకాలు ఆయనకు సంతోషాన్ని కలిగించినాయి దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఆ జ్ఞాపకాల్లో మీకు ఆనందం దొరుకుతుంది ఎనిమిదవదిగా మన కృతజ్ఞత నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆనందానికి మరొక రహస్యం ఏంటంటే మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నేను నా ఆఫీస్కి ప్రతి నెల రెంట్ కడతాను కాఫీ తాగలన్న మనం డబ్బు కట్టాల్సింది ఉచితంగా ఏది రాదు అయితే దేవుడు మనకు అన్నీ ఉచితంగా ఇచ్చాడు మనం పిలిచే గాలి తాగే నీరు మన ప్రాణం మన భూమి మన వాతావరణం అందమైనటువంటి ప్రకృతి జంతువులు చెట్లు ఇవన్నీ దేవుడు ఉచితంగా మనకు ఇచ్చాడు ఒక్క రూపాయి కూడా రెంట్ కట్టకుండా మనము ఆయన భూమి మీద నివసిస్తున్నాం చాలామంది ఒక్కసారి కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పరు అమెరికాలో గత వారం థ్యాంక్స్ గివింగ్ డే జరుపుకున్నారు అమెరికా దేశం స్థాపించిన పిల్గ్రిమ్ ఫాదర్స్ ఆ సంస్కృతిని నెలకొల్పారు దేవుడు మనకు చేసిన మంచికి కృతజ్ఞతగా మనము దేవునికి కృతజ్ఞత స్థితిని చెల్లించుదాం అని ఆ సంస్కృతిని వారు ప్రారంభించారు వాళ్ళు ఏం చేస్తారంటే టర్కీలు అనేటటువంటి పెద్ద పెద్ద కోళ్లను తీసుకొని వచ్చి వాటిని వండుకొని తింటారు నేటి సమాజంలో థ్యాంక్స్ గివింగ్ డే రోజున అసలు దేవుడే గుర్తుకు రాడు థ్యాంక్స్ గివింగ్ డే వారికి టర్కీ డేగా మారి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుతాం మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కాని కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనలేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైరి మన సమాజంలో డ్రగ్ ఎడిక్షన్స్ సోసైడ్లు పెరిగిపోతూ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు ఎందుకంటే కృతజ్ఞత లేదు కృతజ్ఞతాస్థుతులు లేవు ఆనందానికి రహస్యం ఏంటంటే మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి తొమ్మిదవదిగా మన ఆప్యాయత నా బంధకముల ఎందున నేను మిమ్మను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను ఆ మాటలు మీరు దయచేసి గమనించండి మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని పౌలు వారితో అంటున్నాడు వారిని అంతగా ప్రేమించారు ప్రేమలో ఆనందం ఉంది ఆనందానికి మరొక రహస్యం ఏంటంటే మీరు ఇతరులను ప్రేమించండి పౌలు బంధకాల్లో ఉన్నాడు అయినప్పటికీ ఆయనకు ఆనందం ఉంది ఎందుకంటే ఆయన హృదయములో ఇతరుల పట్ల ప్రేమ ఉంది దగ్గరలోని నీరో ఒక గొప్ప ప్యాలెస్ డోమస్ అరియా అంటే బంగారపు ప్యాలెస్లో కూర్చొని ఉన్నాడు దాని యొక్క శిథిలాలు రోమ్ నగరంలో నేను కూడా చూశాను నృత్యము ఇంకా సంగీతము అధికారము అన్నీ అతని చుట్టూ ఉన్నాయి కానీ అతనికి ఆనందం లేదు ఎందుకంటే నీరో తన గురించి తాను ఆలోచించుకునేవాడే కానీ పౌలు ఇతరుల గురించి ఆలోచించేవాడు కాదు ప్రేమలోనే ఆనందం ఉంది అనే సత్యం అతను తెలుసుకోలేకపోయాడు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం చదువుతాం ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఆ లిస్టులో మీరు చూడండి మొదటిగా ప్రేమ రెండోది సంతోషం ప్రేమ తర్వాతే సంతోషం ప్రేమించే వారికి దేవుడు సంతోషాన్ని కానుకగా ఇస్తున్నాడు పదవది మన ఆధారం క్రీస్తు యేస్సు యొక్క దయారసమును బట్టి ద కంపాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మన ప్రభు అయిన క్రీస్తు యొక్క దయ మన మీద ఎప్పుడు ఉంటుంది దానిని బట్టి మనం సంతోషంగా ఉండవచ్చు ఫిలిప్పీస్ సంఘస్థులు పేదవారు అయినప్పటికీ వారు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే యేసు క్రీస్తు నందు మన ఆర్థిక స్థితికి ఆనందానికి సంబంధం లేదు ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుండి ఆనందానికి పది రహస్యాలు మనం చూసాం మన స్థానం మనం క్రీస్తునందు ఉన్న మన దాస్యం మనం క్రీస్తుకు దాసులం మన సంబంధం ఆనందానికి కేంద్రమైనటువంటి దేవునితో మనకు సంబంధం కలిగి ఉన్న నాలుగవదిగా మన సహవాసం ఇతర విశ్వాసులతో మనం చేసే సహవాసంలో మనకు ఆనందం కలుగుతుంది ఐదవదిగా మన నిరీక్షణ యేసుక్రీస్తు దినం గురించి ఎదురు చూసేటప్పుడు మనకు ఆనందం కలుగుతుంది ఈ ప్రపంచం మనకు శాశ్వత నివాసం కాదు మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను అనే గొప్ప వాగ్దానం ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఇచ్చాడు ఆ నిరీక్షణతో జీవిస్తే మనకు ఆనందం కలుగుతుంది ఆ తర్వాత మన ప్రార్థన ప్రార్థనలో ఆనందం ఉంది మన జ్ఞాపకం దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనం గుర్తు తెచ్చుకుంటే మనకు ఆనందం కలుగుతుంది మన కృతజ్ఞత దేవునికి కృతజ్ఞత వస్తుంది చెల్లించితే మనకు ఆనందం కలుగుతుంది మన ఆప్యాయత ఇతరులను ప్రేమించే వారికి దేవుడు ఆనందాన్ని కానుకగా ఇస్తా ఉన్నాడు చివరిగా మన ఆధారం ప్రతి విశ్వాసకి ద కంపాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు యొక్క దయారసము ఆధారముగా ఉంది ఈ పది రహస్యాలను మీరు గుర్తుపెట్టుకొని దేవుని ఆనందాన్ని ప్రతిరోజు పొందాలన్నదే నేను మా యొక్క ప్రేమ సందేశం ప్రేమనేసు నేసు ప్రభు మరోసారి మీకు వందన మరస్థుతులు చెల్లిస్తూ ఉన్న దిగులు డిప్రెషన్ యాంగ్జైటీ విచారము సూసైడ్ అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్న ఈ ప్రపంచంలో మీ ప్రజలకు మీ ఆనందాన్ని ఇవ్వవలసిందిగా మీ యొక్క వాక్యమును బట్టి వారు ఆదరణ పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము అదేవిధముగా అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి సోదరులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఈ ప్రార్థన మీ ప్రియమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చే వారు మరోసారి